హాయ్ హలోగా అందరికీ సలాం నమస్తే ఈరోజైతే నేను చెన్నై అయినవరంలో ఉన్న ఇబ్రహీం బిర్యానీకి అయితే వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు మనకు నాన్ వెజ్లో వెజ్లో ఏ ఐటమ్స్ కావాలో అన్నీ ఉన్నాయన్నమాట యాంబియన్స్ అయితే కొద్దిగా క్లాసీ లుక్లో బాగలేదు బాగానే అనిపించింది అనమాట మొత్తం మీద అయితే అక్కడికి వెళ్ళి నేను చికెన్ షీక్ కబాబు తందూరి అదేవిధంగా తందూరి రూట్ అన్నీ తీసుకున్నాను ఈ చికెన్ షీక్ కబాబ్ చూసి మీరు ఏమనుకున్నారు ఫస్ట్ మిరపకాయ బజ్జీ అనుకున్నారా కానే కాదండి అది చికెన్ షీక్ కబాబు నేను కూడా ఫస్ట్ టైం తీసుకున్నాను అనమాట చికెన్ అయితే మంచిగా గ్రైండ్ చేసేసి దాంతో పేస్ట్లాగా చేసి మనకి చికెన్ షీక్ ఇచ్చారనమాట టేస్ట్ అయితే పర్లేదు అనిపించింది అదేవిధంగా తందూరి టేస్ట్ చేశాను తందూరి కూడా నాకు చాలా బాగా నచ్చింది అక్కడైతే ఒకదానికి మించిన ఒకటి ఒకదానికి మించిన ఒకటి ఐటమ్స్ ఉన్నాయన్నమాట నేనైతే అన్ని నిదానంగా ట్రై చేశాను తందూరి అలా డిప్ చేసుకుని తింటుంటే అని చూడండి నాకైతే మతి పోయిందనమాట అసలు మాయనిస్త అయితే ఇంకా చాలా బాగుంది మొత్తం మీద టేస్ట్ అయితే ఐటమ్స్ అన్నీ బాగున్నాయి గైస్ నేనైతే అక్కడ బటర్ చికెన్ మసాలా ఒకటి ఆర్డర్ చేశాను కాస్ట్ వచ్చేసరికి నాకు చాలా వర్త్ అనిపించింది అనమాట వన్ ఎయిట్ రూపీస్ తీసుకున్నారు మంచిగా అయితే తందూరి రోటిలో తింటా ఉంటే ఎన్ని చూడండి నాకైతే నోట్లోంచి లాలాజలం ఊరిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అక్కడైతే సర్వ్ చేయడం కూడా చాలా పొలైట్గా సర్వ్ చేశారనమాట మొత్తం మీద ఒక ముక్క తుంచుకొని ఆ తందూరి రోటీతో తందూరి ముక్క తీసుకొని ఆ బటర్ చికెన్ మసాలా తింటుంటే ఉంది చూడండి బాబోయ్ నాకైతే అసలు మత్తి పోయిందనుకోండి దాని తర్వాత నేనైతే ఒక బిర్యానీ కుష్కా హాఫ్ ఆర్డర్ చేశాను రేట్స్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట ఒక అల్ఫాహం బీబీ క్యూ క్వార్టర్ ఒకటి ఆర్డర్ చేశాను నాకైతే దాంతో అలా మంచి ఇంకి ఆ రైస్లోకి అలా అల్ఫాహం బీబీకి ఒక తీసుకొని కొద్దిగాని ఆ ముక్కతో ట్రై చేస్తుంది చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది మొత్తం మీద నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ పెట్టుకొని ఆ బిర్యానీ రైస్తో అలా ఆ ముక్క తీసుకొని తింటుంటే అల్ఫాహం క్యూ నాకైతే సూపర్ అనిపించింది అనమాట రేట్స్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి గైస్ నాకైతే చాలా బాగా నచ్చింది ఓవరాల్గా వర్తి అనిపించింది అనమాట మొత్తం మీద బిర్యానీ అలా ముక్క లాక్కొని తింటే ఉంటుంది చూడండి దాని టేస్టే క్రాక్ ఉంటుంది అనమాట నేనైతే మాత్రం కొట్టేశాను నాకైతే ఫుల్ అయిపోయింది నాకైతే ఓవరాల్గా వర్తి సాటిస్ఫైడ్ బాగా అయ్యాను అనమాట వీళ్ళ దగ్గర షావర్మాస్ చూస్తే కూడా చాలా షావర్ ఉన్నాయి చికెన్ ప్లేట్ ప్లేట్ షావర్మా అని చెప్పి అదేవిధంగా రోల్ షావర్మా షీ కబాబ్ షావర్మా చాలా అయితే ఉన్నాయి గైస్ వాళ్ళ దగ్గర నాకైతే మొత్తం మీద చాలా బాగా నచ్చింది వాళ్ళ కాస్ట్ విషయానికి వస్తే కానీ వాళ్ళు సర్వ్ చేసే విషయానికి వస్తే కానీ వాళ్ళ దగ్గర మాత్రం చూడ్డానికైతే క్లాసీ లుక్లో మంచిగా అయితే సర్వ్ చేశారు మీరు కూడా ఎవరన్నా మంచి మంచి ఐటమ్స్ ట్రై చేయాలనుకుంటే చెన్నై అయినవరం వచ్చినప్పుడు అలా ఇబ్రహీం బిర్యానీకి అయితే వెళ్ళిపోండి అక్కడైతే వాళ్ళు మాయనీస్ అలా చేస్తుంటే దాంట్లో షావర్మ మిక్సింగ్ నాకైతే బాగా నచ్చింది నేనైతే తిందామనుకున్నా కానీ నాకైతే పొట్టఫుల్ అయిపోయింది అనమాట ఫుల్గా చాలా ఐటమ్స్ అయితే ట్రై చేసేసాను నేను నాకైతే ఓవరాల్గా వర్తి అనిపించింది ఏ టేస్ట్ చూసినా కూడా ఐటమ్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ రేట్స్తో మంచి మంచిగా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర ఆన్లైన్లో కూడా ఉంది స్విగ్గీ జొమాటో వీలుంటే ఒకసారి ట్రై చేసేయండి గైస్ బాయ్ బాయ్